నమస్తే పాకిస్తాన్లో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ మజీద్ కుట్టిని గుజరాత్కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది జార్ఖండ్లోని జంషెడ్పూర్లో అదుపులోకి తీసుకుంది పాకిస్తాన్ ఏజెన్సీ ఆదేశాల మేరకు దావుద్ ఇబ్రహీం పంపిన పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో అబ్దుల్ మజీద్ కుట్టిని అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో గణతంత్ర దినోత్సవం రోజున గుజరాత్ మహారాష్ట్రల్లో పేలుళ్లకు దావుద్ పనిన కుట్రలు మజీద్ భాగస్వామి అని అధికారులు స్పష్టం చేశారు ఇరవై నాలుగు ఏళ్లుగా పరారీలో ఉన్న మజీద్ జార్ఖండ్లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా నివసిస్తున్నట్లు గుర్తించారు పేలుళ్లకు సంబంధించి నూట ఆరు తుపాకులు నాలుగు కిలోల మందుగుండు మరికొన్ని పేలుడు సామాగ్రిని విక్రయించిన కేసులో మజీద్ నిందితుడు ముంబై పేలుళ్ల కేసులోనూ అతడు నిందితుడు ఈ ఘటనతో దావుద్ ఇబ్రహీం నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించినట్లుగా మరోసారి రుజువైంది ఇటీవల వెలుగు చూసిన కేరళ గోల్డ్ స్కామ్ లోనూ దావుద్ హస్తమున్నట్లుగా బయటపడింది ఈ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది ఈ కేసులో అరెస్టైన రమీస్ అనే వ్యక్తి ద్వారా దావుద్ లింకులను అధికారులు పసిగట్టారు దావుద్ ఇబ్రహీంను పట్టుకునేందుకు భారత్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది అయితే పాకిస్తాన్ అతనికి ఆశ్రయం ఇచ్చి సాకుతోంది దావుద్ను అప్పగించాలని కోరిన ప్రతిసారి అతడు తమ వద్ద లేడంటూ పాక్ కథలు చెబుతోంది కొన్నేళ్లుగా పాకిస్తాన్లోని కరాచీలోనే దావుద్ తలదార్చుకుంటున్నాడు అతడు పాక్లోనే ఉంటున్నట్లుగా ఎన్నోసార్లు రుజువులతో సహా బయటపడింది గత ఆగస్టులో కరోనా మహమ్మారి దావుద్ ఇంట్లో ఒకరిని బలి తీసుకుంది దీంతో అతడు షాక్ కు గురైనట్లుగా వార్తలు కూడా వచ్చాయి దావుద్ అన్న కొడుకు సిరాజ్ సాబీర్ కస్కర్ కరోనాతో పోరాడి మృతి చెందాడు వారం రోజుల పాటు కరోనాతో పోరాడిన అతడు కరాచీలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు సిరాజ్ సాబీర్ పెళ్లి చేసుకుని కరాచీలోని దావుద్ ఇంటి పక్కనే నివాసం ఉంటున్నాడు దావుద్ గ్యాంగ్స్టర్ అనీస్ ఇబ్రహీం దావుద్ బాడీ గార్డులు అతని అంత్యక్రియలో పాల్గొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి ఈ విషయాన్ని అప్పట్లో ముంబైలో ఉన్న కొంతమంది దావుద్ బంధువులకు ఫోన్ చేసి చెప్పినట్లు కూడా అధికారులు గుర్తించారు సిరాజ్ దావుద్ అన్న సాబీర్ కొడుకు పంతొమ్మిది వందల ఎనభైలో దావుద్ అన్న సాబీర్ ను పఠాన్ గ్యాంగ్ హతమార్చింది ముంబై అండర్వర్ల్డ్ చరిత్రలో సాబీర్ మర్డర్ సంచలనం సృష్టించింది అంతేకాదు కొద్ది నెలల క్రితం దావుద్ కు కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి కరాచీలోని మిలిటరీ హాస్పిటల్లో దావుద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది దావుద్ భార్య మేజుబీన్ కు కూడా కరోనా రావడంతో ఆమెను కూడా ప్రత్యేక వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి భారత్ మోస్ట్ వంట టెర్రరిస్ట్ లో ఒకడైన దావుద్ ఇబ్రహీం ముంబైలో పుట్టాడు పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయాడు అప్పటి నుంచి పాకిస్తాన్లోని కరాచీలోనే తలదాచుకుంటున్నాడు రెండు వేల మూడులో దావుద్ ఇబ్రహీంను భారత్ అమెరికా దేశాలు గ్లోబల్ టెర్రిస్ట్గా ప్రకటించాయి పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పెళ్ళుళ్ల దాడికి సంబంధించి దావుద్ ఇబ్రహీం తల మీద ఇరవై ఐదు మిలియన్ అమెరికన్ డాలర్ల నజరాన ఉంది అమెరికాకు చెందిన ఎఫ్బిఐ దావుద్ ఇబ్రహీంను ప్రపంచంలోని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఒకటిగా చేర్చింది